నెల్లూరు సిటీ ఇన్‌చార్జ్ కోటమరెడ్డి శ్రీనివాసుల రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగం అమలు కావడం లేదని, రాజా రెడ్డి రాజ్యాంగం అమలవుతుందని ఆయన ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ అమానుషమని, అరాచకమని వైసీపీ ప్రభుత్వంపై ఆయన విరుచుకుపడ్డారు. భారత రాజ్యాంగం అమలు కావట్లేదు. రాజారెడ్డి గారి, జగన్మోహన్ రెడ్డి తాత గారి రాజ్యాంగం అమలు చేస్తున్నారు. నిన్న పట్టపగలు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పూజ చేయడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారిని అత్యంత దుర్మార్గంగా అరెస్ట్ చేయడం నీతిమార్గ చర్యగా భావిస్తా ఉన్నాం. అనైతికం. ఈరోజు చూస్తే వాళ్ళ ఊర్లో నిమ్మాడలో ఎప్పుడు కూడా ఎనానిమస్ గా ఉంది. వాళ్ళ బంధువులే పోటీకి వస్తే ఫోన్లో కూడా ఎటువంటి తిట్లు లేవు, బెదిరింపులు లేవు. సామరస్యంగా ఏమైనా ఇబ్బందులుంటే మాట్లాడుకుందాం అని అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతున్నారు. మరి దానికి త్రినాడు సౌండ్ చేసి ఎందుకు పెట్టారు, ఎందుకు జైలు పంపించాల్సి వచ్చిందో అర్థం కాని పరిస్థితి. అదే నిజామాబాద్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గారు, దువ్వాడ శ్రీనివాస్ గారు సినిమా పత్రికలో కారు పైన ఎక్కి అన్ని టీవీలో వచ్చింది, అన్ని వాట్సాప్ లో వచ్చింది. కొట్టండి, వాళ్ళు నరకండి అని అరుస్తూ కేకలేస్తూ ఆయన కారు పైన నుంచి ఆయన సినిమా యాక్టర్ అనుకున్నాడు, సినిమా షూటింగ్ అనుకున్నాడు నాకు అర్థం కాల. ఆయన మీద కాని వాళ్ళ అనుచరులు కత్తులు పొట్టలు తెచ్చిన వాళ్ళ మాదిరి కాని ఒక్క కేసు లేదు. మూడు జిల్లాల నుంచి పోలీసులు వచ్చారు అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశారు. వైసీపీ పార్టీ నాయకుడు దువ్వాడ శ్రీనివాస్ గురించి ఏ పోలీసు వెళ్లలేదు, ఒక కేసు లేదు. ఏమిటి అన్యాయం? ఫోన్ లో రిక్వెస్ట్ చేస్తే 40 రూపాయలు కేసు, 14 రోజులు రిమాండ్. అమ్మ అప్ప లేదా రాజకీయాల్లో? మీరు వచ్చింది రాజకీయాన్ని అపహాస్యం చేసేదానిక, రాష్ట్రం అలకల్లో చేసేదానికి, ఒక్క అవకాశం అడిగిన దానికి, హత్యలకి మానభంగాలకి దౌర్జన్యాల కోసమా? మాటకు వస్తే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని భయపెట్టడం, హత్యలు చేయడం, నామినేషన్ ఎన్నికలు చేయడం, భయప్రాంతులు చేయడం మీకు అలవాటైంది. నేను ఒకటే అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని, మంత్రుల గారిని, మీరు పిచ్చి కుక్కల్లాగా వ్యవహరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మీరు పిచ్చి కుక్కలైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సినిమాలు